శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. మీ లైఫ్లో చాలా అవసరము భోజనం చేయడము. మీ కలలు ఎంత పెద్దవైనా ఆలోచనలు ఎంత పెద్దవైనా మీరు మంచి భోజనం చేయకపోయినట్లయితే ఆరోగ్యము సహకరించదు. శరీరం బాగోకపోతే మీ మనస్సు ఆనందంగా ఉండదు. మనస్సు బాగోకపోతే బుద్ధి బాగుండదు. బుద్ధి బాగుండకపోతే మీరు చేసే కర్మలు బాగుండవు. కర్మ బాగోకపోతే మీ లైఫే పాడైపోతుంది. భోజనం చేయడం ఎంత అవసరమో అంతే అవసరమో దానాలు పుణ్యాది కార్యక్రమములు చేయడము. మనం లైఫ్లో చాలా విషయాలలో శ్రద్ధ చూపిస్తాము. మంచి భోజనము, మంచి బట్టలు, ఇల్లు, చదువు, వీటన్నింటికి ఇచ్చిన వాల్యూ దాన ధర్మాలకు ఇవ్వము. షేర్ మార్కెట్లో డబ్బులని ఇన్వెస్ట్ చేశామనుకోండి, 2-3 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 2-3 సంవత్సరాల తర్వాత 3-4 కోట్లు అవుతాయి కదా అని ఇటువంటి ఆలోచనలే చేస్తాము. కానీ దాన ధర్మాల మీదకు మాత్రము దృష్టి వెళ్ళదు. దానము ఎటువంటి వస్తువులైనా సరే దానం చేసినట్లయితే ఆ వస్తువులకు సంబంధించిన గ్రహములు శాంతిస్తాయి. మీ లైఫ్లోనికి శుభ సమయాన్ని తీసుకుని వస్తాయి. ప్రతి జీవి యొక్క లైఫ్ కూడా నవగ్రహాలతో ముడిపడి ఉంది. మీరు దానాలు చేసినప్పుడు గ్రహాలు శాంతిస్తే మీ ప్రతి సమస్య కూడా తీరడము మొదలవుతుంది. ఈరోజు ఈ వీడియోలో శివ మహాపురాణంలో చెప్పబడిన ఈ వస్తువులను దానం చేయడం వలన ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడూ కూడా డబ్బులకు లోటు లేని జీవితాన్ని అనుభవిస్తాడు. వారి జీవితంలో దుఃఖము అనేది రాదు. 4 దిక్కుల నుండి సుఖ సంతోషాలు అనేవి ప్రాప్తిస్తాయి. మీరు శివ మహాపురాణము, రామాయణము, భగవద్గీత వంటి పుస్తకాలను చదివినట్లయితే ఎలా బ్రతకాలో తెలుస్తుంది. ఈ గ్రంథాలు అన్నీ కూడా మీకు బ్రతకడం అనేది నేర్పిస్తాయి. ఈ వీడియోని మీకు ఎంత కుదిరితే అంత ఎక్కువగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలోని విషయము ఏ ఒక్కరికి ఉపయోగపడినా దీనివల్ల వారికి ఏమాత్రము ఉపయోగం కలిగినా కూడా దానివల్ల మీకు కూడా పుణ్యఫలము అనేది లభిస్తుంది. ఇంట్లో కూర్చునే మీరు పుణ్యాన్ని పొందవచ్చు. అందువల్లనే అవసరమైన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు దానం చేయవలసిన వస్తువులలో మొదటిది బెల్లము. బెల్లము సమస్త దేవీ దేవతలకు కూడా ప్రియమైనది. బెల్లంతో లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నము చేసుకోవచ్చు. చెరుకు రసము కూడా సమస్త దేవీ దేవతలకు కూడా చాలా ప్రియమైన వస్తువు. బెల్లం దానం చేయడం వలన దాంపత్య జీవితము చాలా ప్రేమమయమవుతుంది. ఒకవేళ మీకు ఏదైనా లవ్ రిలేషన్షిప్ ఏవైనా లేదా ఇద్దరి మధ్య అయినా సరే గొడవలు, బ్రేకప్స్, రిలేషన్స్లో అవకతవకలు, దూరం అవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నప్పుడు బెల్లం దానంతో మీరు కలవడము జరుగుతుంది. బెల్లం దానంతో మీరు ఇంట్లోనూ బయట కూడా గౌరవాన్ని పొందుతారు. బెల్లం దానాన్ని మంగళవారం రోజున, ఆదివారం రోజున చేస్తూ ఉన్నట్లయితే మీ జాతక చక్రంలో కుజగ్రహము మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది. మీ దాంపత్య జీవితము ఆనందమయంగా మారుతుంది. మంగళవారం రోజున, ఆదివారం రోజున బెల్లం దానాన్ని చేయండి. మీరు బెల్లం దానాన్ని మంగళవారాలు చేసినట్లయితే 7 మంగళవారాలు చేయండి. ఆదివారం రోజున చేసినట్లయితే 6 ఆదివారాల పాటు బెల్లం దానాన్ని చేయండి. దానం చేసేటప్పుడు మీ మనసులోని కోరికను బలంగా తలుచుకోండి. మీరు ఆదివారం బెల్లాన్ని దానం చేయడం వలన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకు 4 దిక్కుల నుండి గౌరవ మర్యాదలు అనేవి వస్తాయి. అందువలన ఈ 2 రోజుల్లో మీకు ఏం కావాలనుకుంటే ఆ రోజున బెల్లాన్ని దానం చేయండి. 2వ వస్తువు నెయ్యి దానం చేయడము. నెయ్యి దానము మీరు అనారోగ్య సమస్యలతో ఉన్నవారు నెయ్యి దానాన్ని చేసినట్లయితే అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. నెయ్యి మీ ఇంట్లో ఐశ్వర్యాన్ని పెంచుతుంది. మీ ఇంట్లో ధనధాన్యాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. సాక్షాత్తు కుబేరుడే మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటాడు. మీకు కుదిరినప్పుడల్లా నెయ్యి దానాన్ని చేస్తూ ఉన్నట్లయితే మీరు డబ్బుల కోసము ఎప్పుడు ఎవ్వరిని అడగవలసిన అవసరమే రాదు. ఎప్పుడు వారి దగ్గరకు ధనం వస్తూ ఉంటుంది. మీ దగ్గర ధనం ఉన్నట్లయితే పేదలకు సేవ చెయ్యండి. నెయ్యి దానం వలన ఐశ్వర్యం పెరుగుతూనే ఉంటుంది. తర్వాత వస్తువు బియ్యము.
బియ్యం దానం వలన మీరు వినే ఉంటారు, కర్ణుడు మరణానంతరము స్వర్గానికి వెళతాడు, ఆయనకు ఆకలేస్తూ ఉంటుంది. కర్ణుడు ఆకలేస్తుంది అని అనుకున్నప్పుడు కర్ణుడికి భోజనం తినాలి అని అనుకుంటాడు. కర్ణుడికి ఎదురుగా బంగారము, వెండి, డబ్బు ఇవన్నీ ఉంచుతారు. కర్ణుడు అన్నాడు, నాకు భోజనము ఇవ్వమని. స్వర్గంలో దేవీ దేవతలు అన్నారు, కుదరదు, మీకు అన్నం దొరకదు, మీరు ఈ వస్తువులనే దానం చేశారు, మీరు అన్నదానం చేసి ఉంటే అన్నం దొరికేది. ఈ సంఘటన మనకి ఏం చెప్తుంది అంటే, మనం ఏం కర్మలు చేయాలి, ఎవరైనా ఆకలితో ఉన్నారు, మీరు వారి దగ్గరకు వెళ్ళి చాలా వస్తువులను దానం చేస్తూ ఉన్నారు, కానీ ఆ సమయంలో అతనికి ఆకలి వేస్తుంది, ఆ వ్యక్తికి అన్నింటికంటే ముందు అన్నం కావాలి. మీరు మీ వైపు నుండి ఆలోచించండి, మీరు చాలా ఆకలితో ఉన్నారు, ఆకలి ముందు మీకు ఎన్ని ఉన్నా సరే అవి నచ్చవు కదా, మీకు అన్నమే కావాలి, అన్నమే శరీరము. అన్నదానం చేయడం వలన ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి అన్నమే అవసరము. అన్నదానంతో కొత్త జీవులు ఉత్పన్నం అవడానికి మీరు సహాయం చేసినట్లే. ఇంట్లో ధనధాన్యాలతో ఎప్పుడు నిండి ఉంటుంది. మీరు బియ్యం దానం చేయడం వలన ఆరోగ్యం బాగుంటుంది. నువ్వులు దానం చేసేవారికి భూదానం చేసిన ఫలితం కలుగుతుంది. నువ్వుల దానంతో సువర్ణ దానం చేసిన ఫలితం కలుగుతుంది. నువ్వుల దానంతో మీ పితృదేవతలు శాంతిస్తారు, పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. నువ్వుల దానంతో వారి ఆశీర్వాదంతో మీ ఇల్లు చాలా శాంతిమయమో ప్రేమమయమో అవుతుంది. గొడవలు అనేవే ఉండవు. మీ జీవితంలో వచ్చే ఎన్నో ఆటంకములు, సంకటములు దూరమవుతాయి. నువ్వుల దానంతో పెద్ద పెద్ద రోగాలు కూడా దూరమవుతాయి. తరువాత దానము ఉప్పు దానము. ఉప్పు దానం చేయడం వలన ముందు జన్మలో చేసిన పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ఉప్పుని అలానే నేరుగా దానం ఇవ్వకూడదు. బియ్యము ఇంకా ఏవైనా వస్తువులతో కలిపి ఉప్పుని దానంగా ఇవ్వండి. ఉప్పు దానంతో చాలా రోజుల నుండి తీరని కోరికలు తీరుతాయి. ఈ వస్తువులు దానము మీ జీవితంలోకి సుఖ సమృద్ధులని తీసుకుని వస్తాయి, మీ జీవితాన్ని ఖుషితో నింపుతాయి, జీవితంలో వచ్చే సంకటములు, గొడవలను దూరం చేస్తాయి. శివపురాణంలో వివరించిన ఈ వస్తువులను కుదిరినప్పుడల్లా దానం చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.